సంధ్యారెడ్డి గారు, దాదాపుగా కాంగ్రెస్ బీజేపీ నుంచి అసంతృప్తితో వచ్చినటువంటి జగదీష్ శెట్టార్ ఓటమి పాలైనట్లు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సో కాంగ్రెస్ పార్టీలో అంటే బీజేపీ బిలీవ్ చేయని పర్సన్స్కి కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇచ్చి మళ్ళీ ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత మూట కట్టుకుంది, ఎందుకు ఆ విధంగా వ్యవహరించింది? భారతీయ జనతా పార్టీ సర్వేలు చేసిన తర్వాత ప్రజాదరణ లేని నేతలను పక్కన పెట్టి, సీనియర్లు అయినప్పటికీ కూడా నేతల్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వారిని చేరదీసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయించింది? వారు ఓటమి పాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా అనేటువంటి మాట, దీనికి సంబంధించి ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? ఒకటండి, ఇప్పుడు సీట్లు ఒక సీటు గురించి ఇది కాదంటాం, అది కాదంటే ప్రజల్లో తిరుగుతుంటారు. ఒక సీటుకి 100 మంది పోటీ చేయడానికి రెడీగా ఉంటారు, ఎవరో ఒకరు చేయాల్సి వస్తుంది. సరే, కొద్దిగా గొప్ప లేని వ్యక్తులను అయితే తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పెట్టదు, ఏ పార్టీ కూడా పెట్టదు. సరే, వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా చెప్తుంది, అనుకూలంగా లేకపోతే ఒకలాగా చెప్తుంది. సరే, అవకాశం ఇచ్చి చూద్దాం అనేది ఒకటి ఉంటుంది. అంటే అక్కడ ఉన్న స్థానికమైన ప్రజలు, అక్కడ ప్రజలు కోరుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటది. అది హైకమాండ్ తీసుకుందా, లేకపోతే అక్కడ పిసిసి గారు తీసుకున్నారు, లేకపోతే ఇంకో మినిస్టర్ అది తీసుకున్నారని కాదు. అక్కడ ఉన్న ప్రభావం ఏంటంటే, ఒక నియోజకవర్గంలో పార్టీ పట్టి లేకపోయినా కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఒక మనిషి మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంది. కాబట్టి ఆ పరిస్థితి అక్కడ సిచ్యువేషన్స్ అన్ని కూడా కర్ణాటక ప్రజలు ముందుగా చెప్పేది ఏంటి అంటే, క్లియర్ కట్ గా మ్యాండేట్ ఇచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థుల విషయంలో ఎందుకు ఇన్ని రకాల ఆప్షన్స్ రావటం, లేకపోతే ఇంత రకాల గందరగోళం ఎందుకు రావటం? ఎలాగో అందరూ విభేదాలన్నీ పక్కన పెట్టి ఒక తాటి మీదకి వచ్చి చేసినప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కూడా క్లియర్ కట్ క్లారిటీతో ఉంటే కర్ణాటక కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ మీద ఉన్నటువంటి అపవాదు కావచ్చు, కర్ణాటకలో చెరిపేసినట్టుగా ఉంటుంది కదా అనేటువంటి ఒక విషయాన్ని, ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది అనేటువంటి, కన్ఫ్యూజ్ అని ఏం లేదండి. ఇప్పుడు దేశ రాజకీయాలు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఒక చూస్తే ఇది కొత్తగా, అంటే ఇక్కడ నుంచే నాంది పలకాలి అనేది ఒక అంశం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇన్ఫాక్ట్ అనేది కర్ణాటక ఎలక్షన్ల మీద పడుతుంది. సరే, అది మనం లెక్కలు చెప్పుకోవడానికి ప్రజలకు అర్థం కాదు. ప్రజలకు అర్థమైంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు ఏం చేయబోతుంది, ఏమి హామీలు నెరవేర్చబోతుంది అనేది ప్రజలకు. ఇదంతా ఈ బిజినెస్ మ్యాన్ ఈ ఫైవ్ అన్ని కూర్చొని అక్కడ లెక్కలు వేసుకోవడం కాదు. సామాన్యమైన ప్రజలు ఓ మాకు ఈ రోజు పట్టం కట్టారు, కాంగ్రెస్ పార్టీని ఆదరించింది, వాళ్ళ కోసం మీ ఏం చేయాలనేది ఒకటి ఆలోచన. కానీ ఈ కుమ్మక్క ఈ దీని కాదు, ఈసారి అలా జరగదు అనేది ఒక మేము ఒక థాట్ మీద ఉన్నాము. జరుగుతుందని మనం ముందే చెప్తాము అని అంటే ఇంకా దానికి కర్నూలు సాగుకు 100 సవాలు లక్ష కారణాలు అన్నట్టుగా, ఇక దాన్ని మనం చర్చించుకుంటే దానివల్ల చర్చించుకోవడం అని కాదు. ఎలా ఉంటే ప్రజలలో వెళ్తే బాగుంటది, ఎవరిని సీఎం చేస్తే బాగుంటది అనేది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు. భారత్ జోడో యాత్రలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కూడా రాహుల్ గాంధీ కర్ణాటక విషయంలో గట్టిగా కాన్సన్ట్రేట్ చేశారు, నేతలందరినీ అంటే క్లాస్ బి కారణా, లేకపోతే కాంప్రమైజ్ చేశారనుకోవచ్చా, లేకపోతే అందరూ కూడా ఒక తాటి మీద ఉంటేనే ఈసారి మనం గెలుస్తామని గట్టిగా చెప్పినప్పటి పరిస్థితుల్లో మాత్రమే తెలంగాణ అది కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక తాటి మీదకి వచ్చింది తప్ప భారత్ జోడో యాత్ర అనేది లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన లేకుండా కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళ్ళినా మ్యాండేట్ ఇచ్చారంటే కారణం భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ పర్యటన, రాహుల్ గాంధీ సలహాలు సూచనల మేరకే కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వెళ్ళింది అనేటువంటి మాట వాస్తవమేనది. డెఫినెట్ గా అండి, భారత్ జోడో యాత్ర చాలా పెద్ద ఎత్తున జోస్ వచ్చింది ప్రజలలో. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి జనాలు బీజేపీతో విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా లోక్సభ ఇంపార్టెంట్, ఇక్కడ స్థానికంగా ఉన్నది కాదు అంటే ప్రజలు ఎంత విసిగిపోయినారంటే, అసలు ఎలా ఏ రకంగా అనేది ఈ తీర్పు అనేది మీరు ఎప్పుడన్నా ఎవరైనా ఇది గెస్ చేశారా? ఇప్పుడున్న ఈ 10 సంవత్సరాలలో మీరు చూసింది కదండి, ఈ రోజు పోటాపోటీ పోట. నేను అనేది ఏంటంటే, ఈ చిన్న చిన్న వాళ్ళ మైండ్ గేమ్ అనమాట బీజేపీ పార్టీ. ఫస్ట్ మైనార్టీ 15 నియోజకవర్గాలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది, 2 నియోజకవర్గాలు పరిమితమైంది. అంటే దానికి ఏంటి, ఇక్కడ టీఆర్ఎస్ ఇక్కడ జేడీఎస్ కి మద్దతు ఇచ్చినారు. జేడీఎస్ ఇప్పుడు జేడీఎస్ నుంచి పిలిపే వరకు, బీజేపీ నుంచి పిలిపే వరకు వచ్చింది, జేడీఎస్ కి వచ్చింది. అంటే ఇదంతా మైండ్ గేమ్ ఏంటంటే, ఏదేం చేసినా కూడా ఇవన్నీ పిల్ల కాలువలు, ఇవన్నీ దీని గురించి మేము అసలు పట్టించుకోము. కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తి మెజారిటీ ప్రజలు ఇచ్చిండ్రు, అదొకటి మనం గమనించాలి. ఈ రోజు కేసీఆర్ గారు మన తెలంగాణ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్ గా ఇదే గతి వాళ్ళకి పడుతుంది, ఆల్టర్నేటింగ్ కేర్ లేదు. ఎప్పుడైనా మేము ఫస్ట్ నుంచి అదే చెప్పాం, మీరు ఇక్కడ ఒట్లాడు గల్లీలో ఒట్లాడితే ఢిల్లీలో దోస్తాన్ చేస్తారని చెప్పింది కూడా ఇది, ఇందాక సార్ కూడా అదే చెప్పారు. వాస్తవంగా ఇలా బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే, ఎందుకంటే నువ్వు ఒట్టు నేను ఏడుస్తానే రకంగా ఈ రోజు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఏ రకంగా చేస్తుందో. అంటే సురేష్ గారు చెప్పినట్లుగా ఆయా ప్రాంతాల్లో రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను బిలీవ్ చేస్తున్నారు, కానీ ఇటు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే బలమైన పార్టీగా, బలమైనటువంటి నేతగా మోదీ అమిత్ షా మాత్రమే ప్రొజెక్ట్ అవుతున్నారంటే నాయకత్వాలు ఏమీ అనుకోవచ్చా, లేకపోతే సీనియర్ల మధ్యలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి
విభేదాల లేకపోతే ఇతరత్ర అన్ని కారణాలను కూడా చెప్తున్నటువంటి మాట. ఆ స్థాయిలో ఎందుకు జాతీయ స్థాయిలో ఐక్యత లేదు అనేటువంటి మాట. ప్రాంతీయంగా అంటే ప్రాంతీయ నేతల్ని బట్టి ఆయా ప్రాంతాల వీటిని బట్టి మా పరిస్థితిని చూసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి.